హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుఫ్లీ పీపుల్స్. నిన్నటి రోజు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, నేను ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక ఎలుక నన్ను కరచడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే అది ఎలుక కూడా కాదు, ఇంత సైజులో ఉన్నటువంటి పందికొక్కు. ఆ పందికొక్కు నన్ను కరవడం జరిగింది. సో బేసిక్గా మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నది ఏంటంటే, కుక్కలు కరిచినా, గబ్బిలాలు కరిచినా, ఎలకలు కరిచినా మనకి ర్యాబిస్ వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో నేను భయపడిపోయినాను. నైట్ అంతా నాకు నిద్ర కూడా లేదు. అరే, ఇంత పెద్ద పందికొక్కు నన్ను కరిచింది, నాకు మళ్ళీ ర్యాబీస్ ఎక్కడొస్తుందిరా బాబోయ్ అని చెప్పి భయపడిపోయినాను. సో మార్నింగ్ అవ్వగానే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి టీటీ కూడా ఇచ్చుకున్నాను, కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. సో అక్కడ డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇదేం పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వదు అని చెప్పేసి వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం జరిగింది. సో మరికొంతమంది పెద్దలతో నేను చర్చించిన తర్వాత, ఈ విషయం గురించి చెప్పిన తర్వాత ఏంటంటే, ఎలక కరిస్తే శుభం జరుగుతుంది, నీకేదో అదృష్టం వరిస్తుంది. అది ఇది ఎలా తెలిసిందన్నా మీకు అంటే, ఎలక పురాణం ద్వారా నేను తెలుసుకున్నది మీకు చెప్పడం జరిగింది. నీకు నక్కతో దొక్కినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ నేను ఇంకో డౌట్ రైజ్ చేశాను. అదేంటంటే, ఆ పందికొక్కను ఏదైతే ఉందో దాన్ని నేను చంపడం జరిగిందన్నమాట. సో ఆ పందికొక్కని నేను చంపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాలో భయం మొదలైంది. అంటే నేను చంపేశాను, నాకు వచ్చే అదృష్టం కూడా మళ్ళీ రాకుండా అయిపోతుందా అని చెప్పేసి నాకు మళ్ళీ కొంచెం భయం అనేది ఏర్పడింది. సో మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, సగం అదృష్టం మాత్రమే నీకు వస్తుంది, పూర్తి ఒక 100% అదృష్టం నీకు వచ్చేది ఏదైతే ఉందో దానిలో ఒక 50% అదృష్టం నిన్ను వరిస్తుంది అని చెప్పారు. సో ఏదైతే ఏంటి, నేను ఇది చెప్పాను కదా అని చెప్పేసి మళ్ళీ మీరు ఎలకలతో కరిపించుకోమాకండి, ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది జోక్యం కాదు, సీరియస్గానే ఇక్కడ చిన్న దోమ కరిచినట్టుగా ఇక్కడ నన్ను పందికొక్కు కరవడం జరిగింది, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు. చిలకొట్టులాగా బేసిక్గా ఎలక పురాణం అని చెప్పింది అయితేనే, ఎలక పురాణం ద్వారా నీకు మంచి అదృష్టం వరిస్తుంది అని చెప్పారు. నాకు ర్యాబీస్ రాకుండా దానికి నేను ఆల్రెడీ టీటీ వేయించుకున్నాను, సంతోషం. మీకు ఇలాంటిది ఏమన్నా జరిగితే వెంటనే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో టీటీ వేయించుకుంటే ధైర్యంగా ఉండండి, మనకేం కాదు, ఇది ఒక ప్లస్ అనమాట, పాజిటివ్గా తీసుకోవాలి, మనకు అదృష్టం వస్తుంది అని చెప్పేసి నేను కూడా నేను వెయిట్ చేస్తున్నాను నా అదృష్టం కోసము. సో బేసిక్గా నేను మళ్ళీ సెర్చ్ చేశాను అనమాట, భయపడిపోయి బెంబెలెత్తిపోయి ఎలక గరిచిన తర్వాత ఏమైతాదిరా అని చెప్పి నేను సెర్చ్ చేస్తే, ఎలక గరిచిన 2 వారాల తర్వాత తీవ్రమైన జ్వరం ఒక 4 రోజుల పాటు రావడము, 4 రోజుల తర్వాత తగ్గిపోవడము, ఆ తర్వాత మళ్ళీ వాంతులు ఇలాంటివి అవుతాయి అని చెప్పేసి, విరోచనాలు ఏమో తెలియదు, ఇలాంటివి అవుతాయి అని చెప్పేసి చెప్పారు. సో దానికి ముందు జాగ్రత్తగా నేను టీటీ వేయించుకున్నాను. ఏదేమైనప్పటికీ నాకు ఏదో అదృష్టం వరిస్తుంది అంట, నాకు ఈ అదృష్టం అనేది వరిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు, ఎలక పురాణం చదివిన పెద్దలు చెప్పారు. సో మీరు కూడా ఎలకలు కరిస్తే భయపడకండి, ఎలకలు కరువుకుండా చూసుకోండి, ఎలకలు ఉంటే జాగ్రత్త వహించండి, ఒకవేళ కరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టీటీలు వేయించుకోండి, ముందు జాగ్రత్తగా ఉండండి అన్నమాట. ఇది నేను చెప్పాలనుకున్నది. జై హింద్.